మజల్ వేస్టింగ్ అంటే ఇది మస్కులర్ ఎట్రోఫీ అంటామన్నమాట ఈ వ్యాధికి. సో మస్కులర్ ఎట్రోఫీ ఏంటంటే ఇది రియర్ ఆఫ్ ద రియరెస్ట్ డిసీజ్, అంటే లక్షల్లో ఎవరికైనా ఒకరికి ఈ వ్యాధి రావడం అనేది జరుగుతుంది అన్నమాట, మస్కులర్ ఎట్రోఫీ కేసెస్. సో ఈ మస్కులర్ ఎట్రోఫీలో మనకు ఇంప్రూవ్మెంట్ ఎలా కనబడుతుంది, ఇంత ఇన్క్యూరబుల్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ హైలీ ఇన్క్యూరబుల్ కేస్ అన్నమాట, అంటే దీనికి మందులు లేవు అన్నట్లు చెప్తూ ఉంటారు. కానీ హోమియోపతిలో మనం చాలా పేషెంట్స్కి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ రిజల్ట్స్ ఇచ్చామన్నమాట. కానీ ఎలా ఉంటుందంటే అండి, ఇన్క్యూరబుల్ దట్ టు ద రియర్ కేస్ ఉంటే మీకు టైం అయితే పడుతూ ఉంటుంది. అండ్ మనం ఇంప్రూవ్మెంట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో, మజిల్స్ అనేటివి లావ్ అయిపోవడం కానీ బలం వచ్చేయడం కానీ అలాంటి ఇంప్రూవ్మెంట్ మనం ఈ 1 ఇయర్ 6 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, కానీ అలా మీకు అస్సలు జరగదు. మీకు ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, మీకు ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి, దానికి సిపికే అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ సిపికే లెవెల్స్ అనేటివి ఫస్ట్ నార్మల్లో రావాలి. అండ్ ఒకవేళ ఫర్ అన్ ఎగ్జాంపుల్ అది 15,000-20,000 ఉందనుకోండి సిపికే లెవెల్స్, అది నిదానంగా మనకు తగ్గుతూ వస్తుంది. పూర్తిగా నార్మల్ అవ్వడానికి మీకు ఎంతైనా టైం పడవచ్చు, వీకెన్సీకి బై 2 ఇయర్స్ అనే 2.5 ఇయర్స్ మీకు ఆ సిపికే కంట్రోల్ చేయడానికి వస్తుంది అన్నమాట. సిపికే ఒకసారి కంట్రోల్ అయింది, ఆ టైంలో ఫర్దర్ మీకు డ్యామేజెస్ అనేది జరగదన్నమాట. అండ్ సిపికే కంట్రోల్ అయిన తర్వాతనే మజల్ మళ్ళీ డెవలప్ అవ్వడం మీకు జరుగుతుంది, కానీ అప్పటి వరకు కంటిన్యూస్లీ మజల్ వేస్టింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోండి, యూఆర్ సఫరింగ్ విత్ అన్ ఇన్క్యూరబుల్ డిజార్డర్ అండ్ రియర్ ఆఫ్ ద రియరెస్ట్ డిజార్డర్. దీంట్లో ఖచ్చితంగా మీకు టైం అనేది పడుతూ ఉంటుంది. అండ్ మన హోమియోకేర్, ఒకవేళ యూఆర్ యూజింగ్ ఇన్ హోమియోకేర్, హోమియోకేర్లో ఒకవేళ మీరు వాడుతున్నారు అంటే హోమియోకేర్లో ఒక రీసెర్చ్ టీమ్ మెంబర్స్ కూడా ఉంటారండి. ఇలాంటి రియర్ డిసీజ్కి మేము రీసెర్చ్ టీమ్ మెంబర్స్ ఫామ్ చేసి ఉంటామన్నమాట. సో మీ డాక్టర్కి చెప్పండి, మీరు రీసెర్చ్ టీమ్ మెంబర్కి మీ కేసు ఫార్వర్డ్ చేయండి అని చెప్పండి. అప్పుడు మీకు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ చూడడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. మెయిన్గా అంటే పైల్స్కి అంటే ఒకసారి